ఒక్కసారి పదవి వస్తే చాలు తరతరాలు బ్రతికిపోయేలా సంపాదించుకోవాలి అనుకుంటారు రాజకీయ నేతలు. ఒక్క ఎన్నిక సమయంలో మినహా మిగతా టైంలో పైసా కూడా ఖర్చు చేయని నేతలు ఎంతో మంది ఉన్నారు. కానీ ఇందుకు భిన్నంగా ప్రభుత్వం తనకిస్తున్న జీతంలో సగభాగాన్ని గర్భిణీ స్త్రీల పౌష్టిక ఆహారానికి ఖర్చు చేస్తున్నారు ఆ ఎమ్మెల్యే. నియోజకవర్గంలో పేదల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న కోనేరు కోనప్ప సోషల్ సర్వీస్ పై ఓ కథనం. ప్రజల కోసం ప్రభుత్వాలు చేసే అభివృద్ధి పనుల్లో కమిషన్ల కోసం కకృతి పడే నేతలున్న ఈ రోజుల్లో తనకొస్తున్న జీతాన్ని పేదల సంక్షేమానికి ఖర్చు చేస్తున్నారు సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. నియోజకవర్గంలో పౌష్టికాహార లోపం ఎక్కువగా ఉంది. రెక్కాడితేగాని డొక్కాడని ఇక్కడి ప్రజలకు పౌష్టికాహారం సమకూర్చుకునే శక్తి ఉండటం లేదు. గర్భిణీ స్త్రీలు ఇంకా ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు. ఇదంతా చూసిన స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పౌష్టికాహారాన్ని గర్భిణీ స్త్రీలకు సరఫరా చేయాలని నిర్ణయించారు. ఆలోచన వచ్చింది ఆలస్యం, వెంటనే దాన్ని అమలు చేశారు. నియోజకవర్గంలో రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీల్ని గుర్తించి వారికి పౌష్టికాహారాన్ని అందించడం ప్రారంభించారు. 800 మంది గర్భిణీలకు ప్రతి నెల 2 కిలోల బెల్లం, 2 కిలోల రాగిపిండి, 1.5 కిలో పల్లిపట్టీలు అందిస్తున్నారు. గత 5 నెలల నుండి అందిస్తున్న ఈ పౌష్టికాహారంతో మహిళల్లో రక్తహీనత పోయి ఆరోగ్యంగా ఉంటున్నారు. ప్రతి నెల 3వ శుక్రవారం పౌష్టికాహార పంపిణీ చేసే కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలతో పాటు స్థానిక టీఆర్ఎస్ కార్యకర్తలు అభిమానులు పాల్గొంటున్నారు. ఈ సమస్య ఎందుకు, దీన్ని మనం ఎట్లా అధిగమించాలని కొద్దిమంది డాక్టర్లతో నేను మాట్లాడటం జరిగింది. డాక్టర్ల సలహాలు పాత పద్ధతిలో రాగిపిండి, బెల్లం, పల్లిపట్టీలు ఈ గర్భిణీ స్త్రీలు పెడితే వాళ్ళకి రక్తం ఐరన్ దాంట్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ లాభం జరుగుతుందని చెప్పి సూచనలు ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని గత 5 నెలల నుంచి నేను 8 గ్రాములకు తక్కువ ఉన్న ఆడబిడ్డలను గుర్తించి వాళ్ళకి నెలకి 2 కిలోలు రాగిపిండి, 2 కిలోలు బెల్లం, 1.5 కిలో పల్లిపట్టి వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి పరిశీలకురాలుగా వచ్చినటువంటి వసుధ మిశ్రా గారు కూడా మేము ఇస్తున్న ఈ పదార్థాలు చూసి చాలా సంతోషపడ్డారు. ఇటీవల సిర్పూర్ నియోజకవర్గానికి వచ్చిన కేంద్ర బృందం ఎమ్మెల్యే కోనప్ప చేస్తున్న సేవల్ని మెచ్చుకుంది.